హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ. ఈరోజు మీకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో గ్రీనరీ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, మొత్తం ఎక్కువ మాకు ఇంట్లో ప్లాంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మా డాడీకి చాలా ఇష్టం ప్లాంటింగ్ అంటే. ప్రతి చిన్న మొక్కను కూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. చూడండి, అలా మందారం, అన్ని మ్యాంగో ప్లాంట్ ఉంది, లెమన్ కూడా. మేము ఎప్పుడు నిమ్మకాయలు ఎప్పుడు కోసుకొని లెమన్ జ్యూస్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా మాకు లెమన్ ప్లాంట్ ఉంది, మ్యాంగో ట్రీ, అన్నీ. ఎంత గ్రీనరీ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఒక 10 మినిట్స్ ఇక్కడ కూర్చుంటే మైండ్ ఎంత పీస్ఫుల్గా అయిపోతుందంటే చాలా హాయిగా ఉంటుందండి. ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ గ్రీనరీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు మా డాడీ. ఎంత కేర్ఫుల్గా అంటే కుండి ఇక్కడ నుండి కాస్త పక్కకు జరిగినా కూడా ఐడెంటిఫై చేస్తారు, అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఆఫీస్ నుండి వచ్చాక ఎక్కువ టైం అనేది మా డాడీ గ్రీనరీలోనే, ప్లాంటింగ్లోనే స్పెండ్ చేస్తారు. దానికి మెడిసిన్ కానివ్వండి, వాటర్, ఈవెన్ వాటర్ కూడా మా డాడీ పోస్తారు. మా మమ్మీ కానీ అమ్మమ్మ కానీ దానికి వాటర్ పోస్తే అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ అండి, చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు ప్లాంటింగ్ని. మేము షిరిడి వెళ్ళినప్పుడు సపోటా తిన్నాక ఆ సీడ్ని తీసుకొచ్చి పెట్టామండి అక్కడ నుండి. చూడండి ఎంత పెద్దగా అయిందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. షిరిడి ప్లాంట్ అని పేరు దానికి. చూడండి, ఇది మేలో పూసే ఫ్లవర్, మే ఫ్లవర్. ఇది చూసినప్పుడు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క ప్లాంట్ చూస్తుంటే ఎంత బాగుంటుందంటే అసలు మనసు చాలా ప్రశాంతంగా అయిపోతూ ఉంటుంది. మేము ఈవినింగ్ టైంలో ఇలా కాస్త సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇది మనకు చాలా మంచిది కదండి, ఈ గ్రీనరీ అనేది. మనకి ఇప్పుడున్న పొల్యూషన్లో ఇలా గ్రీనరీలో కాస్త టైం స్పెండ్ చేయడం అనేది చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్ మా గార్డెనింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.